అమరనాథ్ ఓకేనా అందరికీ నమస్కారం నిన్న సోషల్ మీడియాలో నా మీద ఒక ప్రచారం చేశారు నెల్లూరు వైసీపీలో పడనున్న మరో వికెట్ జగన్ పై అసంతృప్తితో రగిలిపోతున్న మరొక పెద్దారెడ్డి వివరాల్లోకి వెళ్తే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2012 నుండి జగన్ కు అండగా నిలిచిన సీనియర్ నాయకుడు 2019 తర్వాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించిన ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి అటుంచితే తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదని అనుచరుల దగ్గర వాపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీలో కనీసం గౌరవం లేదు అని అసంతృప్తి పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ బీజేపీ బీఆర్ఎస్ జనసేనలో చేరేదానికి ప్రయత్నాలు ఈ విధంగా నా మీద నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నేను పెద్ద పత్రికల వారిని పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని పత్రికా విలేకరులని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని మా నాయకులను కార్యకర్తలను ప్రజలను క్షమించమని చెప్పి అడుగుతున్నా ఎందుకంటే నేను చాలా ఎక్కువగా పోతున్నాను ఈ ప్రెస్ మీట్లో నా భాష వేరేగా ఉంటుంది మాది రాజకీయ కుటుంబం పెద్ద కుటుంబం ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడలేదు బాధ ఆవేదనతో మాట్లాడుతున్నాను నా ఎదురుగా ఉన్నటువంటి పత్రికా విలేకరుల గురించి నేను మాట్లాడట్లేదు నా మీద ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్ చేశారో ఆ యూట్యూబ్ ఛానల్ నా కొడుకులకు ఒక అమ్మకి అబ్బకి మీరు పుట్టారా అని అడుగుతున్నాను నేను రెడ్ లైట్ ఏరియాలో ఏమైనా మీరు పుట్టారా అని అడుగుతున్నాను మీరు కనీసం సోషల్ మీడియాలో అది వైరల్ చేసేటప్పుడు నన్ను అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఎన్టీ రామారావు మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు మాట్లాడిస్తున్నారు మిమ్మల్ని ఎవరిని నేను కించపరచట్లేదు నేను పత్రికా విలేకరులను గాని ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను గాని ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులుగానే చూస్తాను యూట్యూబ్ ఛానల్స్ కు సంబంధించిన రిపోర్టర్స్ గాని ఎప్పుడు కూడా మా నాయకులు గాని నేను గాని చాలా గౌరవం ఇచ్చి దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాం ఇటువంటి వార్త రాయడం కరెక్టా అని నేను అడుగుతున్నాను పార్టీలో నాకు గౌరవం లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా ఆప్యాయంగా సొంత అన్నలాగా చూస్తాడు నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డిని సొంత తమ్ముళ్ళగా చూస్తాడు ఎంతో ఆప్యాయంగా అభిమానంగా నన్ను చూస్తాడు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడే నేను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళాను నన్ను చాలా గౌరవించాడు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించడం దగ్గరకు తీసుకోవడం నా సమస్యలు వినడం అవన్నీ కూడా చేస్తూ ఎవ్వరికి ఇవ్వని గౌరవం కూడా నాకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 2012లో నా బై ఎలక్షన్స్ జరిగినాయి మంచి మెజారిటీతో నేను గెలిచాను ఆ రోజు ఎన్టీవీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు నన్ను 1-to-1 ఇంటర్వ్యూ తీసుకున్నాడు మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చారు గెలిచారు మరలా భవిష్యత్తులో ఏమన్నా పార్టీలు మారే అవకాశం ఉందా అంటే నేను చనిపోయే వరకు నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను కొనసాగతానని చెప్పాను ఈ మధ్యన కూడా బుచ్చరెడ్డిపాళెం మండలంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఇదే మాట చెప్పాను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి లేదు ఆయనతోనే ఉంటాను ఒకవేళ నేను చనిపోయినా నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతాడు నిన్న వచ్చినటువంటి ఈ వైరల్ అయినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు చాలా బాధ పెట్టారు రాత్రి నిద్రపోలేదు నేను ఎంతో మంది ఫోన్లు చేశారు ప్రతి జిల్లా నుంచి ఫోన్స్ వచ్చినాయి ఏందన్నా ఇది అని అంటే అది ఫేక్ న్యూస్ అని చెప్పినాను ఇటువంటి వార్తలు రాయొచ్చా ఎవరో డబ్బులు తీసుకొని వెళ్లిపోయినారు ఎమ్మెల్యేస్ చంద్రబాబు దగ్గరికి నాకేం తక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా నన్ను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమడిగితే అది నా నియోజకవర్గానికి ఇస్తా ఉన్నాడు